ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని అంటున్నాం ఇది ఒక స్కీమ్ అండి ఈ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు అనంటే రెండు వేల ఇరవైలో ప్రారంభించారు ఎప్పుడు అనంటే మార్చు ట్వంటీ సిక్స్త్న ప్రారంభించడం జరిగింది అంటే ఏ టైంలో స్టార్ట్ చేసినట్టు కోవిడ్ నైన్టీన్ టైంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని అంటున్నాం ఈ కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ చేసినటువంటి ఈ పిఎం జీకేఏవై ఏదైతే ఉందో మంత్రి గ్రామీణ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి పథకాన్ని ఇటీవల మరొక మూడు నెలల పాటు పొడిగిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఎన్ని నెలలు పొడిగిస్తుంది మూడు నెలలు పొడిగించింది ఇటీవల ఫుడ్కి సంబంధించినటువంటి ఏ పథకాన్ని మరొక మూడు నెలలు పొడిగించారు అని అంటే ప్రధానమంత్రి గ్రామీణ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎప్పటివరకు పొడిగిస్తున్నారు అని అంటే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు దీన్ని పొడిగించడం జరుగుతూ ఉంది సో మరి ఈ పథకాన్ని ఎందుకోసం తీసుకొచ్చిర్రు అంటే కోవిడ్ టైంలో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉంటారో వారు ఆకలితో చనిపోకుండా ఉండేందుకోసం ఆహార ధాన్యాలకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రేషన్ రూపంలో ఆహార ధాన్యాలను అందిస్తున్నటువంటి పథకం మరి ఈ ఆహార ధాన్యాలకి సంబంధించినటువంటి పథకం ఏ చట్టంలో భాగంగా అందించారు అనంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ టూ థౌజండ్ థర్టీన్లో వచ్చినటువంటి చట్టం ఏం చెప్తా ఉంది అనంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలి అని చెప్పేసి చెప్తా ఉంది దీనిలో భాగంగా దీన్ని ప్రారంభించరు అని అంటున్నాం మరి ఇలా ప్రారంభించినటువంటి ఈ పథకం అనేది ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు మరొక మూడు నెలలు ఎక్స్టెండ్ చేసిరు కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఈ పథకానికి సంబంధించి ఇగో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఇది నో అంటే జీరో హంగర్ అని చెప్పేసి మనకు ఏముంది అని అంటే జీరో హంగర్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టూ అనేది ఉంది సో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పథకంగా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టూకి జీరో హంగర్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పథకంగా కూడా మనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి పథకాన్ని చూడాల్సి ఉంటుంది ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి